ఇంకోటి దీంట్లో ఇప్పుడు సోకాల్ లిప్ లాక్ లేకపోతే కిస్ సీన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అది లేకపోతే ఏదో ఫ్రెండ్స్లా ఉంటారు, అమ్మాయిలు ఎలాగో ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని అలా చేస్తూ ఉంటారు. సో ఆ లిప్ లాక్ అనేది లేకపోతే అసలు లెస్బియన్ అనేది అర్థం అవ్వదు అనేది నా ఉద్దేశం. ఈ ఉదాహరణకి ఒకవేళ మనం ఒక ఆడియన్స్కి వీళ్ళు ఎవరు అని సిగ్నల్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ ఉందనుకోండి, ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్కి తారక్కి ఒక్క లిప్ లాక్ ఉంటే అది గే ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మడి మీద అందేసుకుని పాటలు పాడుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఇద్దరు లేకపోతే నేను లేను అన్న డైలాగ్ ఉన్నాయి. ఎవరు ఇచ్చుకున్న అసలు అంతకన్నా ప్రేమ నేను ఎప్పుడు చూడాలి నా లైఫ్లో రామ్ చరణ్కి తారక్కి ఉన్న ట్రిపుల్ ఆర్లో ఉన్న ప్రేమ. సో లిప్ లాక్ లేకపోవటం వల్ల మనం ఇంకా ఫ్రెండ్స్ అన్ని ఫీల్ ఎప్పుడైతే లిప్ లాక్ ఉంటే మొత్తం గే ఫిల్మ్, కానీ సినిమా స్టోరీ మారదు అది నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు అనేది కాదు స్టోరీ, ట్రిపుల్ ఆర్ స్టోరీ వేరు, దాంట్లో దే జస్ట్ హ్యాపెన్ టు బి దట్ యూనో. ఆ కంపారిజన్లోనే అందుకని నేను చేసింది ఒక వన్ మెయిన్ నాకు రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయిలు ఉండాలి. ఎందుకు అందమైన అమ్మాయిలు ఉండాలంటే అందమైన అమ్మాయిలు కాబట్టి లెస్బియన్స్ అవ్వకూడదు క్వశ్చన్ కాదు. సినిమా అనేది ఒక విజువల్ మీడియం, మీరు అందంగా ఉన్న హీరో అందంగా ఉన్న హీరోయిన్ పెట్టి తీస్తారు ఎప్పుడన్నా లవ్ స్టోరీ తీస్తే. సో అదే దాన్ని కంటిన్యూ చేసి నేను ఒక కంపారిటివ్ లెవెల్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి సినిమా చేసినప్పుడు నేను సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పినప్పుడు అది ఇలాంటి చేయాలా చేయకూడదా అనేది వచ్చినప్పుడు కూడా ఓకే నేను ఎలా ఎవరి మాట ఎన్ను కాబట్టి నేను డిసైడ్ చేశాను. కానీ నేను డిసైడ్ చేసుకున్నాక ఒక యాక్ట్రెస్ని కన్విన్స్ చేయడం అనేది ఇట్ ఈస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేశాక నేను ఇక్కడ అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేస్తే నాకు పోయింది లేదు. కానీ ఫస్ట్ సినిమా ఇలా చేస్తే తనకి తనకి ఇష్టం ఉండకపోవచ్చు, తన పక్కన వాళ్ళు తన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, తన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఏదో కామెంట్ చేస్తారు అనే ఒక ఇది ఉంటుంది కనుక. కానీ అప్సరా నేను చెప్పగానే ఇమ్మీడియట్గా ఒప్పుకుంది, ఎందుకంటే తన ఎల్జీబీటీ కమ్యూనిటీయా లేకపోతే తనకున్న బేసిక్ గట్స్ ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంది కాబట్టి. తర్వాత నైనాన్ కన్విన్స్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆఫ్టర్ ద టేక్ ద పర్మిషన్ చేశారు.